అకాల వర్షాలకు నిండా మునిగిన రైతులను ఆదుకునేందుకు వారి వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రాని ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. 12 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ఆయన రైతుల బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు పలు జిల్లాల్లో వరి మొక్కజొన్న పంటల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాళ్వ వరి పంట పూర్తిగా దెబ్బతింది. ధాన్యం తడిచిపోయి రంగు మారే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను పరామర్శించేందుకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 రోజుల పాటు పర్యటించారు. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని తెలిసిన గ్రామాల్లో ప్రభుత్వం హడావిడిగా ధాన్యం కొనుగోలు చేసింది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతులు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీకేలో ఇచ్చే స్లిప్ ఆధారంగా ఆయా మిల్లులకు తోలాల్సి ఉంటుంది. అయితే ధాన్యం తడిసిపోవడంతో కొనుగోలు చేసేవారు లేక రైతులు రోడ్లపై పోసి పట్టాలు కప్పారు. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు చేసేందుకు అయ్యే రవాణా ఛార్జీలు, చివరకు గోతాలు, దింపుడు, ఎత్తుడు కూలీ కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. 2-3 రోజుల వరకు సరుకు దించుకోకపోవడంతో లారీ యజమానులు రైతుల నుంచి అదనంగా బాడుగు గుంజుతున్నారు. రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాల్సి ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో వారు తమ లారీలు పంపటం నిలిపివేశారు. దీంతో రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. మిల్లు యాజమాన్యాలు ధాన్యం తడిసిందనే సాకుతో తక్కువకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వెళ్లిన రోజు ధాన్యం కొనుగోలు చేసి ఆ తర్వాత రైతులను మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి నిరసనగా చంద్రబాబు శుక్రవారం 12 కిలోమీటర్ల పాటు తణుకులో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్టు పశ్చిమ గోదావరి టీడీపీ నేతలు తెలిపారు. ఇందుకోసం చంద్రబాబు గురువారం సాయంత్రం పశ్చిమ గోదావరికి వెళ్లనున్నారు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలి. వరి రైతుకి ఎకరానికి 30,000 రూపాయలు పరిహారం, దెబ్బతిన్న పంటకి పూర్తిగా తడిసిన మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలి. మొక్కొచ్చిన మొక్కజొన్న కూడా మద్దతు ధరకే కొనాలి. దెబ్బతిన్న మామిడిని కూడా మద్దతు ధరకే కొనాలి. అన్ని పంటలకి కూడా వాళ్ళకి సాధారణ మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయో, ఎంఎస్పి రేట్లు ఉన్నాయో, ఆ రేట్లు కొనే వరకు కూడా రైతుకు అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున తణుకులో రైతులకు మద్దతుగా రైతు పోరుపాట మనం మొదలుపెట్టాం. 12వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర 11 గంటల వరకు సాగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు తన పాదయాత్రను సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభించి 6 గంటలకు పూర్తి చేయనున్నారు. పాదయాత్ర పూర్తి కాగానే రైతులను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.